ఫ్యాక్ట్ నెంబర్ వన్, క్వీన్ ఎలిజబెత్ గారు గేమ్ ఆఫ్ థ్రోన్ సెట్కి వెళ్ళినప్పుడు, అది కూడా ఎప్పుడంటే 2014లో వెళ్ళినప్పుడు, ఆ షో యొక్క ప్రొడ్యూసర్స్ ఆమెని ఆ సింహాసనంపై కూర్చోమని ఆఫర్ చేశారు. కానీ ఆవిడ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ పాతకాలపు రూల్స్ ప్రకారం క్వీన్స్ వేరే దేశాల యొక్క సింహాసనంపై కూర్చోకూడదని ఉంది. అందుకే ఆ ఆఫర్ని ఆమె రిజెక్ట్ చేసింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఒక డాగ్ ఉంది, దాని పేరు యోగి. దాని ఫేస్ ఎలాగుంటుందంటే అచ్చం మనిషి ఫేస్ లాగానే ఉంటుంది. ఇదే ఈ డాగ్ యొక్క స్పెషాలిటీ. ఫ్యాక్ట్ నెంబర్ 3, విన్ డాజల్ గారు $54 మిలియన్ తీసుకున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే దాదాపు 400 కోట్లు తీసుకున్నారు. ఎందుకో తెలుసా? మార్వెల్ మూవీస్లో ఒక డైలాగ్ చెప్పడానికి తీసుకున్నారు. ఆ డైలాగ్ ఏంటంటే, ఐఆమ్ గ్రూట్. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన కళ్ళకు మన ముక్కు కానొస్తుంది, కానీ మన బ్రెయిన్ మన ముక్కును ఇగ్నోర్ చేస్తుంది. అంటే మన ముక్కును పట్టించుకోదు. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే అన్కాన్షియస్ సెలెక్టివ్ అటెన్షన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5 చెప్పే ముందు ఒక విషయం గైస్, నాకైతే గేమింగ్ ఛానల్ ఉంది. సో ఫ్యాక్ట్స్ ఛానల్ కంటే ముందు నేను గేమింగ్ ఛానల్ అనమాట స్టార్ట్ చేసింది. తర్వాత ఫ్యాక్ట్స్ ఛానల్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను. సో గేమింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ ఇస్తాను, వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, అత్యంత అరుదైన యానిమల్ ఏంటంటే కింగ్ చీతా. ఫ్యాక్ట్ నెంబర్ 6, రోలెక్స్ వాచ్ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్లలో 90% ఆఫ్ ప్రాఫిట్ ట్రస్ట్లకి మరియు చారిటీలకి డొనేట్ చేస్తారు. ఎందుకంటే ఆ కంపెనీ ఫౌండర్ కూడా ఒక ఆర్ఫన్, అంటే అనాథ. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ ఫ్యాక్ట్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ కోసం. సో మీరు గేమ్ విన్ అయ్యాక లాస్ట్లో బూయా అని వస్తుంది కదా, సో బూయా మీనింగ్ వచ్చేసి జాయ్ లేదా ఎగ్జైట్మెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 8, మార్క్ జుగెన్బర్గ్ గారు తన ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళన్నిటిని కొనేశారు. ఎందుకంటే తన ప్రైవసీ కోసం అతని ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళన్నిటిని కొనేశాడు. ఆ హౌసెస్ టోటల్ ప్రైస్ వచ్చేసి $30 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే దాదాపుగా ఇంత అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, 1924లో మనుషులు నిజంగానే చెస్ ఆడేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం బోర్డు మీద ఆడుతున్నాం కదా, అలాగా అప్పట్లో నిజంగానే మనుషులు ఉండి ఆ చెస్ గేమ్ని ఆడేవారు. ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఒక ఆయన ఉన్నాడు, ఆయన 28 ఇయర్స్లో 1000 మూవీస్ చేశారు. సో ఆయన పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఉంది. ఆయన ఎవరో కాదు, మనందరికీ ఇష్టమైన బ్రహ్మానందం గారు. సో ఈయన 28 ఇయర్స్లో 1000 మూవీస్ చేశారు. బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.